ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ జ్యోతిష్యుడు అయిపోయారా? మొన్నటి వరకు వ్యూహకర్త, 2019 ఎన్నికలకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు ఐపాక్ టీమ్ తో. ఇప్పటికీ ఐపాక్ టీమ్ ఆయన వెంటే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నా, ఆయన మాత్రం బయటకు వెళ్ళారు అనేది. మొన్న భజన చంద్రబాబు గారిని కలవడం, ప్రత్యేక విమానంలో నారా లోకేష్ గారు తీసుకెళ్లి బాబు గారి దగ్గర కూర్చోబెట్టడం, వీటన్నిటి పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఉచితాలు ఎక్కువడం వల్ల పథకాలు ఎక్కువగా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన ఒక వ్యూహకర్త కాబట్టి ఖచ్చితంగా ఇది చర్చనీయాంశమే, దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా 2019 ఎన్నికల ముందు ఆయనే చాలా వరకు డిజైన్ చేశారు, చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండంటే నవరత్నాల విషయంలో, లేదంటే సాధారణ ప్రజలకి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి, ఇవన్నీ మొత్తం ఆయన స్కెచ్చే మ్యాపే అంటారు. ఇప్పుడు అవే తప్పుపడుతున్నారు, అలా ఇవ్వడం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు, ఓడిపోతారు అంటున్నారు, ఏంటి జ్యోతిష్యం చెప్తున్నారా, లేదంటే అప్పుడు ఏమన్నా ఒక పెద్ద కుట్ర జరిగిందా? ప్రశాంత్ కిషోరు కొన్ని పాయింట్స్ చెప్తాడు, కులాలు ఎట్లున్నాయి, వర్గాలు ఎట్లున్నాయి, లెక్కలు అట్లాగే ఏ ఏ ఇష్యూస్ కోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారని చెప్తాడు. ఆయన 100 చెప్తే ఇందులో ఈయన ఎంతవరకు చేయడానికి పాజిబిలిటీస్ ఉన్నాయో లెక్క చూసుకుని జగన్మోహన్ రెడ్డి అవి అమలు చేస్తానని చెప్పాడు. జనం నమ్మారు, ఓట్లేశారు. ఆయన చెప్పినవన్నీ యథాతథంగా అమలు చేశాడని ఎక్కడా లేదు. అదే సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వీళ్ళకి ప్రశాంత్ కిషోర్ పెద్ద దొంగ, ఒక ఇది అయ్యింది బీహారీ ముఠ అన్నట్టు. ఇప్పుడు రివర్స్, అంతకు మించే లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అతను పెద్ద దొంగ, అతను ఎందుకు పనికిరాడు అని మాట్లాడుతున్నారు. అంతే, ఇప్పుడు రెంటికి చెడ్డరావడే వాస్తవంగా చెప్పండి. అయితే ప్రాక్టికల్ గా ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ ప్లానర్, ఎలాంటిది జనంలో ఇప్పుడు సిద్ధం సభలు ఉన్నది, ఇట్లాంటి తరహా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో ఉన్నటువంటి అదే, అప్పుడు ఆ శంకరావు ఇప్పుడు తెలుగుదేశం శంకరారావు ఆ పేరు, వీళ్ళు ఇప్పుడు సిద్ధమని కొత్త కాన్సెప్ట్ ప్రజా సంకల్ప యాత్ర అదన్నీ వాళ్ళు పెట్టినాయి. అది కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ గా మూమెంట్ క్రియేట్ చేయడానికి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ సలహా అయ్యి వాళ్ళు అమలు చేయడము. ఈ దాన్ని వీళ్ళు అమలు చేయడం అందరూ చేస్తారని రూల్ ఏం లేదు. రెండోది అయ్యే సక్సెస్ అవుతాయి అని లేదు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు, అలాగే రాజస్థాన్ లో ఫెయిల్ అయ్యాడు, మధ్యప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు, తర్వాత దాని పేరేంటది గుజరాత్ లో ఫెయిల్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో సక్సెస్ అయ్యాడు, ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు పార్లమెంట్ స్థానాలు, వెస్ట్ బెంగాల్ లో సక్సెస్ అయ్యాడు, బీహార్ లో అప్పుడు 2014 ముందు అనుకుంటా 14 సక్సెస్ అయ్యాడు, 19 లాలు వాళ్ళకి సపోర్ట్ ఇతను, కానీ అప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఇక అదేంటంటే, ఇంతవరకు భారతదేశంలో ఇంతమందికి ఎలక్షన్ ప్లానర్గా పనిచేసిన ఎవరికి ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ వల్ల గెలిచామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అతి చేశారు అప్పుడు, అతను ఈయన వలన గెలిచామని. అంటే ఇక్కడ బాగా ముద్ర వేసుకున్నారు, వాళ్ళు స్టాంప్ వేసుకున్నారు. అంటే ఆయన చేసుకోవడం కాదు, ఈయన చెప్పడం వల్ల జరిగింది. ఇప్పుడు లేకపోతే పీకే టీం అనేటువంటిది, ఇప్పుడు స్టాలిన్ ఏమైనా చెప్పాడా ఓ మీటింగ్ పెట్టి మా పీకే వలన గెలిచామని చెప్పి? చెప్పలేదు కదా. బేసిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని సేవలను వాడుకున్నారు, అవుట్సోర్సింగ్. ఇప్పుడు కూడా తెలుగుదేశానికి రావింద్ శర్మ టీం ఉంటుంది, అక్కడ ఏమైనా ఎప్పుడైనా మీటింగ్ పెట్టి రావింద్ శర్మ వల్ల మనం సక్సెస్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నాడా చంద్రబాబు గారు? చెప్పరు కదా. రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా చెప్తారని నేను అనుకోను. మన రేవంత్ రెడ్డికి కూడా ఆయన ఎవరో ఉన్నారు కదా, అవును, కానీ ఆయన పేరు ఏమైనా చెప్పారు రేవంత్ రెడ్డి అని చెప్పుకున్నాడు. అది ఇప్పుడైనా అది అనవసరమైన అతిగా ఇవ్వడం, దాని వల్ల వాళ్ళ బ్యాచ్ లో ఓహో ప్రశాంత్ కిషోర్ వలన అన్నటువంటి ఒక ఫీలింగ్. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టడంలో నిన్నటి స్పీచ్ అనేది సక్సెస్ అయింది. అతని అభిప్రాయం అది విభేదించవచ్చు, ద్వేషించక్కర్లేదు కదా. ప్రశాంత్ కిషోర్ ఏమంటారు, ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఎంత పర్సంటేజ్ టార్గెట్ చేస్తాయి? ఓకే, ఆయన మామూలు సాధారణ ప్రజలు అయితే ఎవరు పట్టించుకోరు, నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరికి కూడా తెలియదు. ఏదో మేధావులు, విద్యావంతులు, వీళ్ళ వరకే ప్రశాంత్ కిషోర్ అంటే కొంచెం ఐడియా ఆయన ఏదో చేశాడంటాను. టీడీపీ ఏమన్నా నిజంగా ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆయనతో చెప్పించిందా? ఈ ఎలక్షన్ టైంలో అటువంటి మాటలు చేస్తే నిజంగా అది కొంతవరకు ప్రభావం చూపిస్తాయా? టీడీపీ ప్యాకేజ్ ఇచ్చింది అనేటువంటిది ఉత్తి మాట. ప్యాకేజ్ ఇస్తే ఆ ముక్క చెప్పేటువంటి మూర్ఖుడు కూడా కాదు అతను బేసిక్గా.
కాలమాన పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటుంటాయి. ఆ అభిప్రాయాల క్రిందసారి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి బోర్డు అంత చేసింది, అదేది అభివృద్ధి బాగా చేసింది, ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాజెక్టులు కట్టింది, ఉద్యోగాలు వచ్చినాయి ఈ బోర్డు అని, కాబట్టి అక్కడ టీఆర్ఎస్కే జనం ఓటేస్తారని ఆయనే చెప్పాడు అక్కడ. మొన్న ఎలక్షన్స్ ముందే చెప్పింది, కానీ ఓడిపోయింది కదా అక్కడ టీఆర్ఎస్. అతను ఏంటంటే తను ఇక్కడున్న ఇన్డెప్త్ ఇష్యూస్ మీద ఎంతవరకు అవగాహన ఉంటనేది ఒక పాయింట్. రెండవది అతను అన్న మాటలో ఒక మేజర్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది. సంక్షేమ పథకాలకు బట్టన్లు నొక్కుంటూ కూర్చుంటే ఓట్లు ఎవరేస్తారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి యువత ఆతృత పడుతుంది అన్నటువంటి కరెక్ట్. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫెనామినా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోరుకునేది ఏంటంటే అక్కడ మనకంటే అంటే ఆంధ్రాకి తెలంగాణకు ఉన్న తేడా ఏంటంటే అది అక్కడ రజాకార్ల మూలంగా అక్కడ ఎడ్యుకేషన్ హిందువులకి లేకపోవడం వలన చాలా కాలం పాటు ఈవెన్ అక్కడ ముస్లిమ్స్ కూడా లాంగ్వేజ్ నేర్చుకున్నారు తప్పించి, అంటే ఉర్దూ భాషలో బోధన చేర్చుకున్నారు తప్పించి, ప్రపంచ వాస్తవ వాతావరణాలకు అనుగుణమైనటువంటి విద్యను వాళ్ళు తక్కువగా నేర్చుకున్నారు మొదట్లో, అంటే స్వతంత్రం రాకముందు. అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వచ్చాడు బ్రిటిష్ వాడి పరిపాలనలో 200-300 సంవత్సరాలు ఉండటం వల్ల ఇక్కడ రాజులు రాజుల కుటుంబాలు కావచ్చు, ఈవెన్ మామూలు మధ్యతరగతి వీళ్ళు కూడా, అంటే ఇక్కడ అంత మూతుబరులు రైతులు తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని వీళ్ళు కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ పెట్టుకున్నారు. దీనివల్ల మన ప్రాంతపు ఆలోచనకి తెలంగాణ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. తెలంగాణ ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎక్కువ పోరాటం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడుగుతారు కానీ అక్కడంత ప్రెషర్ ఇక్కడ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలే మాకు దిక్కు అని చెప్పేసి అక్కడ ఉన్నంతగా ఇక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అలా డిగ్రీ అవగానే పరిగెత్తుకుంటే హైదరాబాద్ పోతాడు, బెంగళూరు పోతాడు, చెన్నై పోతాడు. ఇక్కడ చదువు పూర్తవగానే, చదువు పూర్తవుతుండగానే ఫస్ట్ ఆలోచించేది ఏ కంపెనీ ఎన్ని వేలు ఎన్ని లక్షల జీతాలు అనేటువంటి కోణంలోనే ఉంటుంది. మన ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ నారాయణ చైతన్యాలు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయడం చూసాం మనం. కార్పొరేట్ విద్యా సంస్థలో చదివినోడు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేవాడు నాకు తెలిసి 0.005% ఉంటారు. వాళ్ళ ఆలోచన అంతా కూడా విదేశాలకు వెళ్ళాలని ఉంటుందేమో, కానీ అమెరికా వెళ్దామా, ఆస్ట్రేలియాకి వెళ్దామా, బ్రిటన్కి వెళ్ళి బతుకుదామా, ఈ టైప్లో ఉంటాయి, లేదా మెట్రో సిటీస్ వైపు ఉంటుంది. మన ఇక్కడున్నటువంటి ఎడ్యుకేటెడ్ ఆంధ్ర ఎడ్యుకేటెడ్లో 100కి 90 మంది ఆలోచన అదే ఉంటుంది, ఒక్క 10% మంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు. అక్కడ వచ్చేటప్పటికి 100కి 80 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు, 20 మంది ఇది ఆశించరు. అక్కడ హైదరాబాద్ అక్కడే పెట్టుకుని మాకు ఉద్యోగాలు లేవని లొల్లి చేయడం ఏంటి, సమస్య అక్కడ కదా వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది ఓ చోట ప్రాక్టికల్ గా మాట్లాడితే? చదువు పూర్తయినోడి కల్లా ఇవ్వాలంటే 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం అసలు ఇంకేం చేయాలా? కానీ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా యువత ఏ పని చేసుకోకుండా? ఎందుకంటే దేశ వ్యాప్తంగా వచ్చేసినాయి కార్పొరేట్ కంపెనీలు. ఒక స్విగ్గీ ఏంటండి అది కార్పొరేట్ కంపెనీ కాదా? ఒక ఓలా ఏంటి కార్పొరేట్ కంపెనీ కాదా? ఇప్పుడు ఈవెన్ గుంటూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి చోట్ల కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు మన ఇంటికి వస్తుంది అంటే వాళ్ళు యువత కాదా, అది ఉపాధి కాదా, అది కార్పొరేట్ కంపెనీలు మన ఇంట్లోకి మన ఇంటి ముందుకు వచ్చేయలేదా? వచ్చేసింది మంగళగిరికి కూడా, జొమాటో వచ్చేసింది మంగళగిరి, చిన్న పల్లెటూళ్ళకి కూడా వచ్చేసింది. ఒక ఫుడ్ డెలివరీలోనే ఇన్ని కంపెనీలు వచ్చినాయి. అంటే మీకు ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఇవాళ ఇప్పుడు అంటే క్యాజువల్ గా చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు ఇదివరకటి రోజుల్లో ఒక 2000 రూపాయలు, ఇప్పుడు నాకు మా మిసెస్కి నాకు పెళ్ళైన తర్వాత దాదాపుగా ఈనాడు ఈనాడు తర్వాత సిటీ కేబుల్ పనిచేసేది దాదాపు 7 ఏళ్ళు అక్కడే నడిచిపోయాను. ఈనాడు ఇప్పుడు అంటే పెళ్ళయిన తర్వాత వెంటనే ఈనాడు మానేశాను నేను పర్మనెంట్ జీతం కావాలన్న ఉద్దేశంతో. ఆ రోజు నుంచి 5 ఏళ్ళు సిటీ కేబుల్ అని చేశాను, 7 ఏళ్ళకు 200 జీతం పెరుగుతుంది. మాకేంటంటే ఇంటి ఖర్చులు వీటన్నిటికీ పోను, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటుంది. అప్పుడేంటి ఈ ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు ఒక పెన్నులు సెట్ ఇవ్వడము, పెన్ను ఇవ్వడము, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు వాటర్ బాటిల్ ఇట్లాంటిది ఇస్తే అవి తీసుకెళ్లి షాప్ లో అమ్మితే వచ్చే డబ్బులు అక్కడ ఖర్చులకి వచ్చిండే. భోజనం కూడా మాక్సిమం ఎక్కడ ప్రెస్ మీట్ లో భోజనం దొరుకుతుందని వెతుక్కునే రోజు. ఆ టైంలో ఒక శారీ అంటే
ఐదేళ్లలో నేను ఇచ్చిన శారీస్ ఏంటంటే, అక్కడ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ అని ఒక ఆయన నడుపుతుండేవాడు, ఆయన నూకల రామారావు గారు అని, ఆయన ఏడాదికి ఒకసారి వస్త్రదానం చేస్తాడు, మీరు రెండు చీరలు మంచి తీసుకోండి ఇందులో నుంచి అని చెప్పేసి అక్కడ పెట్టి ఉన్న వాటిలో మీరు ఏరుకోండి అని చెప్పేవాడు. అవే 5 సంవత్సరాల పాటు నేను ఇవ్వగలిగింది, అంతకు మించి స్తోమత లేదు బట్ట కొనబెట్టాలి. ఇవాళ బట్ ఆ రోజున సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం, అంటే ఏంటి మన స్థాయిలో ఇట్లా మనకు కాబట్టి వచ్చింది అనేటువంటిది. ఇవాళ నేను 4 చీరలు కొనిపెట్టగల, కానీ ఏదో తక్కువ ఉన్నట్టే ఉంటది, లోటు కనబడతానే ఉంటుంది. అంటే 10 రూపాయలు వచ్చినప్పుడు ఉండేటటువంటి ఫీలింగ్ కి, ఆ తృప్తికి, ఆ తృప్తికి, అంటే మనం మానసికంగా తృప్తి పడితే దాంట్లో ఎంత సుఖంగా ఉండేదో అప్పుడు చాలా సుఖంగా ఉంటది. ఈ మనం సంపాదన పెరిగే కొద్ది తృప్తి కంటే కూడా అసంతృప్తి ఎక్కువ అవుతుంటది. ఎంతసేపటికి పక్కనోడి పోలిక ఎక్కువ ఉంటుంటది, వాడట్లా కదా వీడిట్లా కదా అన్నటువంటిది. ఈ అసంతృప్తి అన్నటువంటిదే మధ్యతరగతి. ఈ మధ్యతరగతి అసంతృప్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట. ఇది ఎందుకు చెప్పానంటే, ఇవాళ స్విగ్గీలో ఇప్పుడు నా టైంలో నాకు ఒక పేపర్ వేయడానికి నాకు అవకాశం కుదరలా, ఎందుకంటే పేపర్ వేయాలంటే సైకిల్ కావాలి సొంతది, ప్లస్ 1,000 2,000 డిపాజిట్ కట్టాలన్నారు. అది 1,000 రూపాయలు కట్టాలంటే ఆడి దగ్గర మా నాన్న నెల జీతం తీసుకెళ్లి ఆడికి ఇచ్చేయాలి. కాబట్టి నేను పేపర్ వేయడానికి లేదు, ఇంకోటి సైకిల్ లేదు నాకు. ఇంకా బెటరే, నేనైతే ఈనాడు పేపర్ వేయడానికి నా 10th మార్క్ లిస్ట్ తాకట్టు పెట్టాను అతని దగ్గర, అది ఏజెంట్ దగ్గర. అంటే నా మార్క్ లిస్ట్ ఒరిజినల్, అది కూడా పెట్టుకుంటేనే నాకు పేపర్ వేసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మంత్లీ వసూలు మన దగ్గర ఉంటాయి, అవి పట్టుకుపోతాయి మనం. తర్వాత మానేసి సెటిల్మెంట్ చేసిన తర్వాత మనకి వెనక ఇస్తారు సంగతి. అది అక్కడ అట్లాంటి రోజులు అప్పుడు చివరికి, అందుకని నేను మందుల షాప్ లో పనిచేయడం లేకపోతే కొబ్బరి బొండాలు వాళ్ళ దగ్గర అయితే అడ్వాన్స్ ఎక్కర్లేదు కాబట్టి ఇట్లాగా ఉన్న రోజు అప్పుడు. ఇవాళైతే అసలు ఎన్ని ఆపర్చునిటీస్, అసలు అవకాశాలు మనుషులు దొరక్క చేస్తున్నారు ఇప్పుడు. అరే రిలయన్స్ మార్ట్ దగ్గర చూసా బోర్డు, పెద్దది హోర్డింగ్ టైప్ లో పెట్టారు, మళ్ళీ మంచి మంచి శాలరీలు 15,000 తక్కువ ఎక్కడా లేదు. అది అప్పుడు ఎంత చేస్తే 500-600 ఇచ్చారు, నేను పేపర్ చేసిన 350 రూపాయలు. ఇప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇది చాలుతోంది సంతృప్తి. అదే కదా అదే చెప్తున్నా, ఇప్పుడు అది ఎలా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు, ఏంది మీరు ఇచ్చే తొక్కలోది చేపలు మార్తా లేకపోతే అదే ఇదే అంటే, అందరికి 50,000 జీతాలు ఇస్తారు వీళ్ళు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్న వాళ్ళు 18,000 పోతున్న వాళ్ళు, 15,000 పోతున్న వాళ్ళు ఉన్నారు. వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే, హైదరాబాద్ లో షాపింగ్ మాల్లో పనిచేస్తే వాడు రిలయన్స్ లో ఎగ్జిక్యూటివ్ అబ్బా అని చెప్తారు, ఇక్కడ అదే రిలయన్స్ లో చేయడానికి సిగ్గు, ఎందుకంటే కొట్లో గుమస్తాగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం, నేను ఎక్స్పెక్ట్ చేసిన రాజకీయం ఏంటంటే, మనకి ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ఏ పని చేసినా సరే మనం సంపాదించుకున్నాం అనేది ఇదివరకటి రోజుల్లో ఉండేది. కాలేజీ చదువుకుంటూ నేను గుమస్తా పని చేశాను, కాలేజీ చదువుకుంటూ బైండింగ్ షాప్ పని చేశాను, సిగ్గు ఫీల్ అవ్వాలా. ఇవాళ రోజున ప్రతిదానికి ఒక ఫీలింగ్ ని రాజకీయ నాయకులు అనే దరిద్రులు క్రియేట్ చేస్తున్నారు. దానికి సాక్ష్యం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏమంటాడు, ఇది ఇక్కడ ఇవాళ ఖాళీగా కూర్చుంటున్న ఇందాక మీరు చెప్పినట్టే ఎవడూ లేడు, ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటున్నాడు. పని పాట చెయ్యని గన్నాయగాడు కావాలని కూర్చుని వాగేవాడిది ఎవడని చెప్పలే, కానీ 195 మంది యువత చేస్తున్నాడు. ఈ చేస్తున్నటువంటి వాళ్ళలో అసంతృప్తిని రగిలించేటటువంటి మాట ఇది. ఏమి లేదు ఏంటది, అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనన్నట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్ జరగాల, ఇది కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడొస్తారు వాళ్ళు, దానికి అతిపెద్ద డ్రాబ్యాక్ అమరావతి. ఇప్పుడు అమరావతిని ఒక నగరంగా తయారు చేసి అక్కడికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తీసుకొచ్చి అక్కడికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించి అందులో వాటికి ఉద్యోగాలు, ఈ తరంలో అవుతుంది అసలు. వాళ్ళే చెప్తున్నారు కదా 30-40 ఏళ్ళు అనేది. ఇక్కడ అయితే గీతే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పటికే ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో రెస్టారెంట్లు వచ్చినాయి, అమరావతి ప్రాంతంలో షాపింగ్ మాల్స్ వచ్చినాయి, లేకపోతే కార్లమ్మే సెంటర్లు వచ్చినాయి, అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ వస్తాయి కదా, అట్లాంటివి వచ్చున్నాయి హైవేల మీద. కాబట్టి అవే జాబ్స్ అనుకుంటే అట్లాగా లెక్కేసుకోవాలా ఇప్పుడు, అవి చాలా అంటున్నాం కదా మనం కార్పొరేట్ ఉద్యోగాలు, ఇవి అసలు అమరావతిలో ఇప్పుడు ఎట్లా వస్తాయి, ముందు ఇది సెట్ అయ్యాక అప్పుడు వాడు రావాలి, అప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టాలి, అప్పటిదాకా ఎవరు రాదు ఎవరు రెడ్డి. కానీ జనరల్ గా అంటే ఇటువంటి వ్యూహకర్తలు వీళ్ళందరూ పీకేటీఎం అంటే గ్రౌండ్ లెవెల్ లో తిరిగి రిపోర్ట్ చేస్తారంటారు కదా, ఒక సర్వే చేస్తారంట, ప్రజల కామన్ మైండ్ సెట్
జనరల్ గా ప్రజలు ఆలోచించే ఆలోచన మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒక రకంగా నిజంగా ఉపాధి ఉన్నా సరే ఎంత ఉన్నా సరే మాకు ప్రభుత్వం ఏం చేయలేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదు, ప్రభుత్వం కంపెనీ తీసుకురావట్లేదు అనేది ఒక జనరల్ గా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంటుందా? లేదు అంటే ఈ అదే ఉచితాలు ఆయన అన్నది ఏదైతే ఉందో ఎక్కువ ఇచ్చేయడం వల్ల కూడా ఆ ఏమి ఇచ్చేయలే అంటే ఆ ఉచితానికి ఆ ఒక రకంగా ఆ లగ్జరీ లైఫ్ కి అంటే మొన్నటి వరకు ఉన్నది ఒకటి దాన్ని పేదలు ఎదుగుదల అనొచ్చు అది రావాలి ఖచ్చితంగా, కాకపోతే దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి లేదంటే ఒక వ్యతిరేకత అనేది పెరిగిపోద్ది. ఖచ్చితంగా సహజంగా ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అవతలోడిస్తాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు పీకే చెప్పినటువంటి దాంట్లోనే అతిపెద్ద లాజికల్ ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణ కంప్లీట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్గా చేసుకొచ్చింది, ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చారు, ఎంత పెట్టుబడులు వచ్చినాయి వాళ్ళే చెప్పారు చూపెట్టారు కదా, రిమార్క్ కూడా అక్కడ ఏమీ లేదు కదా, ఈవెన్ మనమే ఇక్కడ రాసాం కదా తెలంగాణను చూసి నేర్చుకుందాం తెలంగాణను చూసి నేర్చుకుందాం, అంత చేసినోని దించేసి ఎవరిని గెలిపించారు? బస్సు ఎక్కితే ఫ్రీ, ఇంట్లో కూర్చుంటే 2,500 రూపాయలు, గ్యాస్ ఇస్తే సబ్సిడీ, ఇట్లాంటి ఇలాంటివన్నీ చెప్పిన ఏది డిగ్రీ అయితేనేమో 8,000, పీజీ అయితే 8,000, ఇట్లా ఏడాదికి ఇస్తామని చెప్పినటువంటి 8 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు ఉద్యోగం ఇచ్చింది. అంటే అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నట్టు? ఉచితాలు కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు. మరి ఈయన ఉచితాలు జనాలు కాదు అంటున్నారు అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్ గా? ఉచితాలు జనం డెనై చేస్తే ఖచ్చితంగా ఓకే, అది తెలంగాణలో ఉచితాలకే సక్సెస్ పట్టం కట్టారు, అంతేగాని అభివృద్ధికి కాదు. అభివృద్ధి అయితే కేసీఆర్ చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అది ఒప్పుకుంటున్న సత్యం కదా. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది కదా ఉచితాలు, అక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏం కంపెనీలు పరిగెత్తుకొస్తున్నాయి? ఇప్పుడు సరే ఇప్పుడు తీసేయండి, అంతకుముందు జనాలను అయితే ఏదైనా ఒక ఎమోషన్ ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలన్నప్పుడు రెగ్యులర్ గా ఉన్న ఫినామినా నుంచి బయటికి తీసుకురావాలి. సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ మధ్య కాలంలో ఈ సామాజిక న్యాయం పేరుతో అభ్యర్థుల మార్పులు చేర్పులు ప్రకటించిన లిస్టులు కూడా మార్చేయడం, ఈ ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉందా ఆయన వ్యాఖ్యలు వెనక? ఏమన్నా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదంటే ప్రతిపక్షం బలంగా ఉందేమో కూటమి బలంగా ఉందేమో అందుకని మార్పులు చేర్పులు చేస్తున్నారు అందుకని ఓటం ఖాయం, ఆ యాంగిల్ కూడా ఉంది? అసలు అదేం మాట్లాడలేదు కదా, అతను మాట్లాడింది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. బేసిక్ గా ఒకటి అలాంటి ఫార్ములాని ప్రశాంత్ కిషోర్ తప్పడతాడని నేను అనుకున్నాను, ఎందుకంటే అసలు అట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ నేర్పింది అతను. ఉత్తరప్రదేశ్ లో చేసింది సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ, గుజరాత్ లో చేసింది అదే, మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో చేసింది. ముఖ్యమంత్రులే బీసీలు ఎందుకు పెట్టారు అక్కడ? ఇప్పుడు హయ్యెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ దేశంలో, హయ్యెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు దాంట్లో ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో సహా అంతా బీసీలో ఉన్నటువంటి పార్టీ అది అత్యధికంగా, కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉంటది. ఇంకోటి అది తప్పు పట్టడం, ఆయన చెప్తున్నదల్లా ఏంటంటే ఉచితంగా ఇస్తే చాలదు ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఆ ఉద్యోగాల పరంగా అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణకి అంటే కూడా ఆంధ్రలో బోల్డ్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల కాన్సెప్ట్. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటే అది వైజాగ్లో మాత్రమే సాధ్యం. మంగళగిరిలో తీసుకొచ్చి నేను ఒక కంపెనీ పెడుతున్నాను అక్కడికి నువ్వు వచ్చేసి జాబ్లో చేరుపు అంటే మామూలు లోకల్ లెక్కనే ఫీలింగ్ ఉంటుంది తప్పించి అదేదో కార్పొరేట్ ఫీలింగ్ రాదు ప్రాక్టికల్గా. మనకి మన పిల్లల్ని అనకాపల్లిలో చేరిపిద్దాం, మంగళగిరిలో చేరిపిద్దాం, ఒంగోలులో చేరిపిద్దాం అనుకుంటున్నారా? అదే కదా. కాబట్టి అట్లాంటి లుక్ కావాలంటే వైజాగ్. ఇక్కడ రెండిటికి క్లాష్ అయ్యేది, చంద్రబాబు నాయుడు అమరావతి అన్నంతసేపు డెవలప్మెంట్ అక్కడికి తెచ్చి సిటీ తయారు చేయడానికి 40-50 ఏళ్ళు పట్టేటప్పుడు అక్కడ కంపెనీలు ఎప్పుడు రావాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ప్రజల మైండ్ సెట్ మారిపోయింది అనే ఒక అవగాహనతోనూ ఆలోచనతో మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్. అంతే అంటే ఉచితాలు అనేటువంటిది అలవాటు పడిపోయారు కాబట్టి ఇదే ఉంది అనుకుంటారు ఉద్యోగాలు అనేటువంటిది ఆయన ఉద్దేశం. రైట్, చూద్దాం నిజంగా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా, నిజంగా అదే కనుక జరిగితే ఇంక రేపు పొద్దున్న ఎవరు సంక్షేమం అనేది ఇవ్వకూడదు, ఈ స్థాయిలో తగ్గించాలి, ఇంకా సంక్షేమం మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని ప్రచారం కూడా చేయకూడదు. కానీ మరి ప్రస్తుతం కూటమి అదే ప్రచారం చేస్తుంది, టీడీపీ అదే ప్రచారం చేస్తుంది, మరి చూద్దాం ఏం జరుగుతుంది.